हेलो बिजी पीपल, वेलकम टू सहस्रस क्रिएटिव वर्ल्ड। ई रोज़ मनम केबूम कैमरा ट्राइपॉड स्टैंड एला उंटादी अनेदी चूद्दाम। चूडंडी, मनकि इला पैकिंग चेसि इच्चारु। थ्री वे हेड, बिल्डिंग लेवल, फोर सेक अल्यूमिनियम लेग्स एंड क्विक लिवर लॉक। सेम अक्कड उन्नवे इवी उन्नायि। मनकि ऑर्डर चेसिन तर्वात पैकेज तो इला वस्तुंदी मनकि। चूडंडी, इदी वीडियो रिकॉर्डिंग ट्राइपॉड स्टैंड, मैक्सिमम अंदरिकी तेलिसे उंटुंदी। नेनु मल्ली ओकसारी एक्सप्लेन चेस्तुन्नानु। इवी डायामीटर्स अंडी। अलागे ट्राइपॉड वच्चेसी 420 ग्राम्स अनेदी वे चेस्तुंदी। ओकसारी ओपन चेसि चूद्दाम। मनकी ट्राइपॉड इला कवर लो पेट्टेसि वस्तुंदी। చూడండి, ఆల్రెడీ మనం సెపరేట్గా కొనుక్కోకుండా మొబైల్ హోల్డర్ అనేది ముందుగానే ఇచ్చేశారు. చాలా ట్రైపాడ్ స్టాండ్స్కి అయితే ఇవ్వరు. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. లెగ్స్ వచ్చేసి అల్యూమినియం కోటెడ్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు స్టాండ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంత మినిమం హైట్ ఉందండి. అయితే వచ్చేసి మొత్తం ప్లాస్టిక్తో ఉన్నది. లో కాస్ట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. టాప్ టు బాటమ్ చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఒక నాబ్ ఇచ్చారు. అలాగే హోల్డర్ని టైట్ చేయడానికి కింద ఒక స్క్రూ ఇచ్చారు. చూడండి, నేను ఒక స్క్రూ రొటేట్ చేస్తున్నాను కదా, ఆ స్క్రూ వచ్చేసి ఏంటంటే మొబైల్ని టాప్ టు బాటమ్ ఇలా అడ్జస్ట్ చేయడానికి స్క్రూ ఇచ్చారు. ఒకవేళ మీరు పర్టిక్యులర్ డైరెక్షన్లో పెట్టి తర్వాత స్క్రూ టైట్ చేసేస్తే ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. ఈ నాబ్ చూడండి, మీకు మొబైల్ ఆర్ కెమెరా అనేది టాప్ టు బాటమ్ డైరెక్షన్కి రొటేట్ అవ్వడానికి ఇక్కడ నాబ్ ఇచ్చారు. చూడండి, టాప్ టు బాటమ్ ఎలా రొటేట్ చేయొచ్చు. ఒకసారి నాబ్ అనేది టైట్ చేసేస్తే అలాగే ఉంటుంది ఆ డైరెక్షన్లో. చూడండి, కదలదు. ఇంకా ఒకసారి టైట్ చేసేస్తే ఇక్కడ ఇంకొక నాబ్ ఇచ్చారు కదా, ఆ నాబ్ ఏంటంటే మొత్తం క్యామర్ మొబైల్ అనేది ఫుల్ డైరెక్షన్లో రొటేట్ చేయడానికి, ఈ విధంగా ఫుల్ డైరెక్షన్లో రొటేట్ చేయడానికి మనకి ఈ నాబ్ అనేది ఇచ్చారు. చూడండి, ఇవన్నీ కూడా ప్లాస్టిక్తో చేశారు. మనం వాడే విధానం బట్టి ఉంటుంది. చూడండి, నాబ్ అనేది టైట్ చేసాను కాబట్టి ఇక్కడ టైట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఇంకొక స్క్రూ ఇచ్చారు. ఏముందో చూద్దాం. వావ్, ఈ స్క్రూ ఓపెన్ చేయగానే నాకు ఒక స్టాండ్ వచ్చింది. చూడండి, ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. మీకు ఇంకా కావాలి, హైట్గా కావాలి అంటే కూడా మీరు ఈ స్క్రూ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే హైట్ అనేది మీరు తగ్గించవచ్చు, అలాగే పెంచవచ్చు. చూడండి, నేను ఇంత హైట్ కావాలి నాకు అన్నప్పుడు ఈ స్క్రూ అనేది టైట్ చేసేస్తే ఆ స్క్రూ స్టాండ్ అనేది అక్కడే ఉంటుంది. చూసారు కదా, ఇవంతా బ్లాక్ కలర్లో ఉన్నదంతా ప్లాస్టిక్. చూడండి, మనకి స్టాండ్కి ముఖ్యంగా త్రీ వే లాక్ అనేది ఉన్నది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్, త్రీ వే లాక్ స్టాండ్ ఇది. మనకి హైట్ అడ్జస్ట్మెంట్ బట్టి మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ కలర్లో ఉన్నది అంతా కూడా మనకి ప్లాస్టిక్లో వస్తుంది. ఓన్లీ లెగ్స్ మాత్రమే అల్యూమినియం కోటెడ్తో వస్తుంది. చూడండి, మీకు వన్ వే లాక్ ఓపెన్ చేయడానికి నేను లాక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, త్రీ లాక్స్ అనేవి, మీరు లాక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టాండ్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి. చూడండి, లాక్ ఓపెన్ చేసిన తర్వాత నేను లాక్ అనేది మళ్ళీ వేసేస్తున్నాను. ఎందుకంటే స్టాండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఉండాలి కాబట్టి నేను లాక్ అనేది వేసేస్తున్నాను. చూడండి, మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఆఫ్టర్ ఓపెనింగ్ ద ఫస్ట్ లాక్ మనకి ఈ విధంగా ఉంటుంది స్టాండ్ హైట్ అనేది. యూ కెన్ సీ దేర్. చూడండి, మనకి త్రీ వే లాక్స్ అనేవి ఎందుకు ఇచ్చారంటే మనం ఈ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్లీ నేను మీకు సెకండ్ లాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి చూడండి, త్రీ స్టాండ్స్ ఉన్నాయి కదా, త్రీ లాక్స్ అనేవి కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. లాక్ ఓపెన్ చేసిన వెంటనే ఆ లాక్ని అనేది మళ్ళీ ఇంటర్లాక్ చేసేస్తున్నాను. తర్వాత మీకు టూ వే లాక్ ఓపెన్ చేసినాక హైట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి చూడండి, మనం ఫుల్గా టూ వే లాక్ ఓపెన్ చేసినాక హైట్ అనేది, ట్రైపాడ్ హైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు త్రీ వే లాక్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫైనల్ లాక్, ఇదే లాస్ట్ లాక్ అండి ఈ స్టాండ్కి.
ఆల్రెడీ మీకు ముందుగా నేను 2 లాక్స్ ఓపెన్ చేసి చూపించాను, ఇంకా ఇప్పుడు మీకు 3rd లాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి చూడండి, నేను మళ్ళీ 3rd లాక్ ఓపెన్ చేస్తాము. దీని హైట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూస్తే కనుక పైనుంచి కింద వరకు కూడా చాలా హైట్ ఉందండి. ట్రైపాడ్ అనేది చాలా హైట్ ఉంది. చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మీకు 1st వే లాక్ అనేది ఇక్కడ ఇచ్చారు, అలాగే 2nd వే లాక్ అనేది ఇదిగోండి, 3rd వే లాక్ అనేది ఇది. మనకి స్టాండ్ మొత్తం 3 లాక్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, అల్యూమినియం లెగ్స్తో ఉంది. చూడండి హైట్ అనేది ఇంతే హైట్ ఉంది, చాలా బాగుంది. 2-వే స్టాండ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక లాక్ అనేది నేను వేసేసాను. హైట్ అనేది చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంటుంది. మీరు దీన్ని అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయొచ్చు. నేనైతే ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. చూడండి, తర్వాత నేను ఈ స్క్రూ అనేది లూజ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా స్టాండ్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా స్టాండ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత మీకు ట్రైపాడ్ అనేది ఎంత హైట్ ఉందో మీరు చూడొచ్చు. చూడండి, 3 లాక్స్ అనేవి ఓపెన్ చేశాను, అలాగే స్టాండ్ కూడా ఓపెన్ చేశాను. తర్వాత మొబైల్ హోల్డర్ అనేది మొబైల్ని ఎలా హోల్డ్ చేసుకుంటుందో చూపిస్తున్నాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, నాబ్ ఇచ్చారని చెప్పాను కదా, టాప్ టు బాటమ్ డైరెక్షన్లో మీరు రొటేట్ చేయొచ్చు అని చెప్పాను. చూడండి, రైట్ లెఫ్ట్ ఇంకా టాప్ టు బాటమ్ రొటేషన్ అనేది మనకి ఈజీగా జరుగుతుంది. కాకపోతే ఈ బ్లాక్ కలర్లో వచ్చేసి ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్లో వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధమైనటువంటి లాక్స్ ఇంకా ఎక్స్ట్రా స్టాండ్ ఓపెన్ చేయకపోతే మనకి ట్రైపాడ్ హైట్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత నేను మీకు ఎక్స్ట్రా స్టాండ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ట్రైపాడ్ హైట్ ఇంత ఉంటుంది, అలాగే టోటల్ హైట్ ట్రైపాడ్ అనేది ఇంత సైజ్ ఉంటుంది. నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.